ఇక్కడికి రాక ముందు ఈ ప్రెస్ మీట్కి రాక ముందు నేను ప్రెసిడెంట్ గా నిలబడుతున్నా అని చెప్పిన తర్వాత ఇదే నా ఫస్ట్ ప్రెస్ మీట్ ఈ ప్రెస్ మీట్కి రాక ముందు నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను బ్లెస్సింగ్స్ తీసుకున్నాను ఆయన బ్లెస్ చేశారు కానీ హ్యాపీగా లేరు ఆయన ఇక్కడున్న వాళ్ళు ఎవరు స్టేజ్ పైన ఉన్న వాళ్ళు ఎవరు ఈ ఎలక్షన్స్ ఈ విధంగా జరగడంలో మేము ఎవరూ హ్యాపీగా లేము విఆర్ నాట్ హ్యాపీ నాన్నగారు ఈ సంవత్సరం 47 సంవత్సరాలు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి కంప్లీట్ చేసుకుంటారు దానికి ముందు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను ఈ గత 2 వారాలుగా 3 వారాలుగా ఆయన పడే ఆవేదన విపరీతంగా ఉంది నా అసలు ఇంట్లో చూడలేకున్నా ఆయన్ని ఆయనకి తెలిసి ఇప్పుడు దాకా ఆర్టిస్టులు ఇంతగా డివైడ్ అవ్వలేదు ఒక ఎలక్షన్ ఇంత హోరాహోరీగా ఇంత ఇంత బీభత్సంగా జరగలేదు వై వి రియల్లీ సర్ప్రైజ్డ్ ఆల్ ఆఫ్ అస్ వీఆర్ ఆల్ సర్ప్రైజ్డ్ 25 సంవత్సరాలు 2015-16లో స్వర్గీయ దాసనారాయణరావు అంకులు మురళీమోహన్ అంకుల్ ఇంట్లో దాసరి అంకుల్ ఇంట్లో కూర్చోబెట్టి రే విష్ణు నువ్వు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నావు నెక్స్ట్ టర్మ్ నువ్వు ప్రెసిడెంట్గా చేయాలరా మార్పు వస్తుంది ఇండస్ట్రీలో కొంచెం యంగ్ బ్లడ్ కావాలి మీరందరూ ఉండి అందరినీ కలుపుకొని వెళ్ళాలి మురళీమోహన్ గారు కూడా కూర్చొని విను నానా నేను చెప్తున్నా విను అన్నారు ఆ రోజు నేను అంకుల్ నేను రేపు చెప్పచ్చాను ఏరా నేను చెప్తుంటే వినవా అన్నారు సరే అంకుల్ అని చెప్పి ఇంటికి వెళ్ళి నాన్నగారితో చెప్పి ఇలా నిలబడమన్నారు నాన్న ఏం చేయాలి ఆయన ఒకటేనా రే అది బాధ్యత నీకు ఇప్పుడే పిల్లలు పుట్టారు నీకు 2-3 సినిమాలు వరుసగా షూటింగ్లు ఉన్నాయి నువ్వు అంత టైం కేటాయించలేవురా నీకు అనుభవం కావాలి నీకు మంచి ప్యానల్ కావాలి సమర్థులు ఇంకా పెద్దలు ఎవరైనా చేసుకోమని దాసనారాయణరావు అంకుల్కి నస చెప్పి పక్కకు తప్పుకున్నాను ఆ రోజు దాసరి అంకులు మురళీమోహన్ అంకుల్ నన్ను ఎందుకు ప్రెసిడెంట్గా నిలబడమన్నారు మార్పు తీసుకురాగలనేగా గుడ్డి చాకరి చేయగలననేగా ఆ నమ్మకం నాకు ఉంది ఐ విల్ డూ ఇట్